సో ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ అయితే భయంకరంగా ఉందన్నమాట. నేను అడ్వాన్స్గా చాలా ముందరే బుక్ చేసుకున్నా కాబట్టి అమ్మో ఏదేదో సౌండ్ వస్తుంది, వింటుంటేనే భయం వేస్తుంది. సో మార్నింగ్ లేచిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే వాష్రూమ్స్ అయితే గబ్బు గబ్బు అయిపోయినాయి అన్నమాట. షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అబ్బా 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 ఏమి దిగవు కాకరువా. మనకి అనకాపల్లి ఎంటర్ అయ్యే ముందే ఉంది ఈ రివర్ అయితే, నేను చెప్పే కదా ఖచ్చితంగా ఆపేస్తాడని. ఒకసారి ఆలోచించండి, మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫోన్ బ్రాండ్ న్యూ ఐఫోన్ 15 గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతే ఎక్సైటింగ్ గా ఉంది కదా. ఐఫోన్ 15 ని కేవలం 1 రూపాయితో గెలుచుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నేను చెప్తాను. లాస్ట్ టైం నేను అమృత్ భారత్ ఇనాగురల్ జర్నీ చేసినప్పుడు చాలా మంది ఫుల్ జర్నీ చేయమని చెప్పారు. సో ఫుల్ జర్నీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ట్రైన్ ఏ టైమింగ్స్లో ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది, అండ్ ట్రైన్ రియాలిటీలో ఎటువంటి కండిషన్లో ఉంటుంది, గుట్కా మరకలు ఉంటున్నాయా, బాత్రూమ్స్ క్లీన్ ఉంటుందా, ట్రైన్ అంతా ఎట్లుంటుంది అనేది ఒక మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో దానికని చాలామంది ఫుల్ జర్నీని కమర్షియల్ రన్ అయితే చేయమని చెప్పారు. సో దానికోసం మీ అందరి కోసం నేనైతే ప్రెజెంట్ బెంగళూరు అయితే వచ్చేసాను. నా వెనకాల ఉంది ఎయిర్పోర్ట్ అనుకున్నారు, ఇది వచ్చేసి ఒక రైల్వే స్టేషన్. సో నేను ప్రెజెంట్ వచ్చేసి శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్న SMBT బెంగళూరు అని అయితే అంటారు. ఇది వచ్చేసి మనకి ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ కాదు రైల్వే స్టేషన్, నాకు ఎయిర్పోర్ట్ అని వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ చూసి. ఇండియాలోనే ఫస్ట్ రైల్వే స్టేషన్, మనకి లగ్జరీ ఎయిర్పోర్ట్ డిజైన్లో ఉండే రైల్వే స్టేషను. సో దీని అయితే కొంచెం చూపిస్తాను. అండ్ ఈరోజు మనము SMBT బెంగళూరు నుంచి మాల్డా టౌన్ వరకు 2300 కిలోమీటర్లు 42 గంటలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం, స్లీపర్ ట్రైన్లో అది కూడా. సో మీ అందరి కోసం నేనైతే నైట్ అంతా జర్నీ చేస్తూ బెంగళూరుకి అయితే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 42 గంటల సేపు అయితే మనం స్లీపర్ క్లాసులో జర్నీ చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరైనా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఒక 3-4 వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే నన్ను ఈ ట్రైన్ కమర్షియల్ రన్ వీడియో చేయమన్నారో మీ అందరికి ఓ మాట, నేను సరదాకే వందే భారత్ లెక్కినండి అమృత్ భారత్ అంటున్నావు, చూసుకోమల్లా, పూర్తి చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో లోపలికి అయితే వెళ్దాం, స్టేషన్ ఎలా ఉంటుందో చూపించేస్తా. సో ఇదేనమాట స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ, అయితే చూడడానికి ఒక ఎయిర్పోర్ట్ డిజైన్లో ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట రైల్వే స్టేషన్ అయితే. ఇది పార్కింగ్కి మంచి మంచి డెడికేటెడ్ స్లాట్స్ ఇచ్చాడు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడంతా టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో ఇన్సైడ్ అంతా ఈ విధంగా ఉందన్నమాట, మొత్తం సూపర్ ఉంది చూడడానికి అయితే. మనకి ఇదే విధంగా అయోధ్యలో కూడా బిల్డ్ చేస్తున్నారు, ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే త్వరలోనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట, హెల్ప్ లైన్, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ నుంచి మనం అయితే డౌట్స్ అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడైతే ఇక్కడ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ చూపిస్తాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. సో ఇది వచ్చేసి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అన్నమాట, ఏదో లాంజ్ లాగా ఉంది కదా చూడడానికి అయితే, బట్ ఇది అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, కంప్లీట్లీ ఫ్రీ వెయిటింగ్ కోసం అయితే. చూడొచ్చు ఎంత బాగుందో. సో ఎక్కువ చూపించలేదు, మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇదే మన ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా లాంచ్ చేసిన ట్రైన్ అనమాట, ఒక 10 డేస్ అయింది దీన్ని అయితే స్టార్ట్ చేసి. బెంగళూరు నుంచి ఈ రోజే మనకి ఫస్ట్ రన్ అనమాట. సో ఈ ట్రైన్ గురించి ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రీఫ్ అయితే ఇచ్చేస్తా చూడండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 13433 అనమాట, బెంగళూరు నుంచి మాల్డా వెళ్ళేటప్పుడు, అదే మాల్డా నుంచి ఇటు వచ్చేటప్పుడు అయితే 13434, దాదాపు 2300 కిలోమీటర్లు 42 గంటల ప్రయాణం అయితే మనం ఈ ట్రైన్లో చేయబోతున్నాం. ఈ ట్రైన్లో మనకి ఎటువంటి ఏసీ కోచెస్ అయితే ఉండవు, ఇది సాధారణ ప్రజల కోసము, తక్కువ ధరలో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళ కోసము మంచి ఫెసిలిటీస్తో ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ట్రైన్ అనమాట. ఈ ట్రైన్లో మనకి ఓన్లీ స్లీపర్ అండ్ అన్రిజర్వ్డ్ బోగీస్ మాత్రమే ఉంటాయి. సో మనం వచ్చేసి స్లీపర్లో అయితే రిజర్వేషన్ చేసుకున్నాము. దాదాపు టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే 950 రూపాయలు అయితే పడింది టికెట్ కాస్ట్ వచ్చేసి. చలో లోపలికి అయితే ఎక్కేద్దాము, ఈరోజు కమర్షియల్ రన్ను, ఏ స్టాప్స్ ఏ టైం కావృద్ధి ఏంది అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఇది వందే భారత్ అన్నట్టుగా నీట్గా అయితే అస్సలు ఉండవు, మొత్తం గబ్బు పట్టించేస్తారు. సో ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ అయితే భయంకరంగా ఉందన్నమాట, నేను అడ్వాన్స్గా చాలా ముందరే బుక్ చేసుకున్నా కాబట్టి మనకి టికెట్స్ అయితే దొరికాయి. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో ఈ ట్రైన్స్ని ఎక్కడానికి అయితే, మొత్తం ఫుల్ అయిపోద్ది బెంగళూరులోనే దాదాపు, మొత్తం రచ్చరచ్చే మామూలుగా ఉండదు, అంత బోలం జుబాకి కేసరి. సో మనం ఒకసారి ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే కలర్ ప్యాటర్న్ చూడొచ్చు, ఆరెంజ్ బ్లాక్ గ్రే కలర్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట, ఆరెంజ్ కాదు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సాఫ్రాన్ కలర్ ప్యాటర్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక డిస్ప్లే బోర్డు అయితే ఉంది, దీని మీద మనకి ట్రైన్ నెంబర్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అండ్ మనమున్న కోచ్ నెంబర్ ఏంటి, ఈ విషయాలన్నీ అయితే మనకి దీంట్లో డిస్ప్లే చేస్తారనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే బ్రాండ్ న్యూ ట్రైన్,
బెంగళూరు నుంచి మాల్డాకి ఫస్ట్ టైం ఇదేను ట్రావెల్ చేయడం అయితే. సో లోపలికి అయితే వెళ్ళాము, లోపల పక్క ఎట్లుంటది ఏంటనేది చూపిస్తాను. సో మనకి ఇక్కడ కదా చూసుకున్నట్టయితే మనకి సీసీటీవీ కెమెరాస్, ఎల్ఈడి లైట్స్, మొత్తం దీనికంతా ఇంటీరియర్ అంతా ఎల్ఈడి లైట్స్ అనమాట. అండ్ ప్రతి దగ్గర సీసీటీవీ కెమెరాస్ అయితే ఉంటాయి, చూస్తున్నారా మొత్తం దాదాపు భోగికి 10 వరకు సీసీటీవీ కెమెరాస్ అయితే ఉంటాయి. సో లోపలికి అయితే వచ్చేస్తే మనకి సీటింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో నార్మల్గా అన్ని స్లీపర్స్లో మనకి సీటింగ్ పొజిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో హాయ్ బ్రో. సో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ 2 people, ఇటు సైడ్ వచ్చేసి 6 people. సో కలర్ ప్యాటర్న్ అంతా చూడొచ్చు సీట్స్ అయితే. కాకపోతే లాస్ట్ నార్మల్ బోగీస్కి వీటికి ఇక్కడ మందం అయితే చూడొచ్చు. నాకు ఎందుకు ఇది మందం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా రాత్రి పడుకుంటే కంఫర్ట్ అర్థమైంది ఎట్లుంటుందో అని అనేది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాకెట్ అయితే ఇచ్చారనమాట. ఎవరు ఛార్జింగ్స్ కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మొబైల్ హోల్డర్ ఇచ్చారు, ఒక ట్రే అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా సెటప్ అయితే. ప్రతి ఒక్క బెత్తికి వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు అండ్ మొబైల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ప్రతి మంగళవారం బెంగళూరు నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది. వీక్లీ ఒక్కసారే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. మధ్యాహ్నము 1:50 మనకి బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యి 8:00 రేణిగుంట, 10:00 నెల్లూరు, 1:40 విజయవాడ అండ్ మార్నింగ్ 10:30 విశాఖపట్నం. మన ఏపీలో మేజర్ స్టాప్స్ ఒక టైమింగ్స్ అనమాట ఇవి వచ్చేసి. సో ఇవన్నీ వచ్చేసి జనరల్ కోచెస్. ప్రెసెంట్ అయితే ఏదో అట్ట ఫుల్ అయ్యాయి, మొత్తం అయితే ఫుల్ అవ్వాలా. సో ముందరికి వెళ్తే పరిస్థితి ఏందనేది అర్థమైంది. మనకి విశాఖపట్నం దాటిన తర్వాత మీకు ఒకసారి ఈ జనరల్ కోచెస్ చూపిస్తా ఎంత రష్ ఉంటాయో. దీంట్లో కనుక మీరు ట్రావెల్ చేస్తే 450 రూపాయలు ఏమో ఉంటుంది అంతేను టికెట్ అయితే మాల్డా వరకు. అదే స్లీపర్ అయితే 950 రూపాయలు దాదాపు. సో ఇది వచ్చేసి మన అమృత్ భారత్ యొక్క ఇంజిన్ అనమాట. సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంజన్ ని మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది, రెండు వైపులు ఇంజన్ అయితే ఉంటుంది. అమ్మో ఏదేదో సౌండ్ వస్తుంది, వింటుంటేనే భయం వేస్తుంది. సో ఇది వచ్చేసి వ్యాప్ 5 లోకోమోటివ్. సో మీరైతే ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉంటుందో అని అనేది. సో మనకి ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ ఇంజన్స్ తేజస్ ఎక్స్ప్రెస్లో అంటే ప్రీమియం ట్రైన్ లైక్ తేజస్ ఎక్స్ప్రెస్లో యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ దీనికే యూజ్ చేస్తున్నారనమాట. ట్రైన్కి పాజిటివ్లు ఎన్నైతే ఉన్నాయో నెగిటివ్లు కూడా అన్నీ ఉన్నాయి. నేను మీకైతే మొత్తం ఓపెన్గా చెప్తాను నాకు ఎట్లా అనిపిస్తుంది ఏంది అని అనేది. జర్నీ స్టార్ట్ అయ్యాక 1 by 1 అయితే డిస్కస్ చేద్దాము. సో దాదాపు ఆన్ టైంకి ఒక 2 నిమిషాలు అటు ఇటుగా మన బండిని అయితే బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ చేసేసాడు. సో చూద్దాం ఈ ట్రైన్ ఎంతవరకు మనకి ఆన్ టైం తీసుకెళ్తారో అన్ని స్టేషన్స్కి. సో మనకి ఈ ట్రైన్ని లాంచ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే దీనికి రాజధాని ట్రైన్స్తో సమానంగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అని. అంటే ఎటువంటి దగ్గర క్రాసింగ్లు కానీ ఏమీ ఉండవు, రాజధానికి ఎలా పంచువాలిటీ ఉంటుందో అదే పంచువాలిటీ దీనికి మెయింటైన్ చేస్తారు సాధారణ ప్రజల కోసం తక్కువ ధరలో అని అయితే చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రయాణం స్టార్ట్ చేసాం కదా ముందలైతే చూద్దాము. సో స్టేషన్ అంతా నిండుగా కలకలగుండేది, మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. సో ఈ ట్రైన్కి మనకి 2 పక్కల ఇంజిన్ ఉంటుంది కాబట్టి యాక్సలరేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో బై బై SMBT బెంగళూరు. నేను చూసిన స్టేషన్స్లో నెక్స్ట్ లెవెల్ ఈ స్టేషన్ వచ్చేసి. టోప్ అంటే టోప్ ఉంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇండియాలోనే లాంచ్ అయిన 2nd అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, వందే సాధారణ్ అని కూడా పిలుస్తారు వీటిని. మొత్తము 2,300 కిలోమీటర్లు బెంగళూరు నుంచి మాల్డాకి గాను. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే 32 స్టాప్స్ లో ఆగుతుంది. ఇది ఒక డిసప్పాయింటింగ్. నాకు టు బి ఫ్రాంక్ గా నేను లాంచ్ చేసేటప్పుడైతే ఒక 10 స్టాప్స్ పెడతాడు అనుకున్నా. ఏవైతే ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత కాట్పాడి, కాట్పాడి తర్వాత రేణిగుంట, రేణిగుంట తర్వాత డైరెక్ట్ నెల్లూరు, నెల్లూరు తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత డైరెక్ట్ రాజమండ్రి విశాఖపట్నం, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ చాలా వాటిలో స్టాప్స్ అయితే ఇచ్చాడు, అన్నిట్లో ఆగుతాయి వెళ్ళుద్ది. బెంగళూరు నుంచి 135 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన జోలార్పేట జంక్షన్కి అయితే వచ్చాము. ట్రైన్ అయితే 5 నిమిషాలు లేట్గా ఇక్కడికి అయితే వచ్చేసింది అనమాట. సో ఆపోజిట్లో కనుక చూసుకున్నట్టయితే SMBT బెంగళూరు టు దానాపూర్ వెళ్ళే ట్రైన్ అది వచ్చేసి, అది కూడా దాంట్లో కూడా చాలామంది అయితే ఎక్కుతారు. అండ్ అది కూడా గొప్ప గొప్పగా ఉంటుంది, చూడండి చూడండి ఎంతమంది ఉన్నారు. ఒక జనరల్ బోగిలు ఎంత చూడండి ఎంతమంది దిగారు. దీని పరిస్థితి కూడా అంతే, కాబట్టి కొత్త ట్రైన్ కదా కొంచెం టైం ఉంది, 10 మంది తెలియాల. తెలిస్తే మోస్ట్ ఫేమస్ అయిపోద్ది ఇది కూడా. ఇప్పటికే దీనికి మన అమృత్ భారత్ ట్రైన్కి ఒక 100 to 200 వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ రోజే ఫస్ట్ డే అయినా కూడా. అండ్ ఆల్సో అమృత్ భారత్ ట్రైన్స్లో ఇంకొక ఫీచర్ అయితే ఉంది, లాస్ట్ టైం కూడా అబ్జర్వ్ చేయాల. డోర్ ఏంటంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది అనమాట. లైట్ స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంది, ఆ లైట్ స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఆటోమేటిక్గా దగ్గరికి అయితే వచ్చింది. సో ఈ జోలార్పేట జంక్షన్ ఏంటంటే ఇటువైపు కోయంబత్తూర్ లైన్ ని, ఇటువైపు బెంగళూరు లైన్ ని, అటువైపు చెన్నై లైన్ ని, మూడింటిని అయితే కలుపుతుంది.
సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి దాదాపు జ్వాలరపేట జంక్షన్ కు వచ్చి 30 మినిట్స్ అయితే అవుతుంది. 30 మినిట్స్ నుంచి ఇక్కడ ఆపాడు అనమాట. 3:35కి ఇక్కడ నుంచి బయలుదేరాల్సింది. టైం వచ్చి 4:10 అవుతుంది. ఇంకా బండి ఇక్కడే ఉంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు చూడండి, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అని. అయ్యా ఇది వెళ్ళడానికి కాదయ్యా, ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇక్కడే ఉంటుంది అని అయితే చెప్పారు. దాదాపు 1/2 అవర్ నుంచి ఇడే ఆగుంది. ప్రాబ్లం ఏందో తెలియట్లేదు. అబ్బా మొత్తానికి ట్రైన్ ని జ్వాలరపేట జంక్షన్లో దాదాపు 50 నిమిషాలు ఆపిన తర్వాత అయితే తీసాడు. ఇది ఎందుకు ఇంతసేపు ఆపాడు అనేది చెప్తాను. ట్రైన్కి స్లాక్ టైం అని ఒకటి అయితే ఉందన్నమాట. మామూలుగా జ్వాలరపేట నుంచి కాట్పాడికి ఒక 50 కిలోమీటర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోమీటర్స్ వెళ్ళడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 అవర్ సరిపోతుంది. కానీ వీడేంటంటే 2 అవర్స్ టైం ఇచ్చేసాడు, ఎక్స్ట్రా టైం ఇచ్చేసాడు. ఆ ఎక్స్ట్రా టైంని ఇక్కడ రైల్వే స్టేషన్లో టైం పాస్ చేస్తున్నాడు మన ట్రైన్ వాడైతే. దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చాలా దగ్గర స్లాక్ టైం అయితే ఎక్స్ట్రా ఇచ్చారు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ప్లేస్ అంతా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఈ కాట్పాడి ముందల సెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ వెస్ట్రన్ ఘాట్స్ అన్ని చాలా బాగుంటాయి అన్నమాట. మనకి ఏ కొండలు తిరుపతిలో, తిరుపతి దగ్గరలో కూడా అయితే వస్తాయి. కాట్పాడి చుట్టుపక్కల మొత్తం ఈ వ్యూ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రైన్ స్పీడ్ అయితే చూడండి, ఆల్మోస్ట్ 125-130 దగ్గర క్రూజ్ అయితే అవుతుంది. దుమ్ము లేపుతున్నాడు అనమాట కాట్పాడి ముందలైతే. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో పోతున్నాడు. దగ్గర దగ్గర 130 అయితే వెళ్తుంది ట్రైన్, మామూలుగా పోవట్లేదు. మామూలుగా అన్ని ట్రైన్స్ లో మనకి వాష్ బేసిన్ అయితే ఇక్కడ ఉంటుంది కదా, దానికి ట్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనకి ఫుట్ ఆపరేటర్ ట్యాప్ అయితే వస్తుంది. కాలుతో దొక్కితే మనకి వాటర్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సోప్ కూడా వస్తుంది అనమాట, చేతులు అదంతా మంచిగా వాష్ చేసుకోవచ్చు. సో రైట్ నా మనం ప్రెసెంట్ వచ్చేసి కాట్పాడి జంక్షన్ లో అయితే ఉన్నాం అనమాట. ట్రైన్ కొంచెం ఫిల్ అవుతా వస్తుంది. ఇంకా ప్రెసెంట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ట్రైన్ అయితే. నీట్నెస్ పరంగా, వాష్రూమ్స్ పరంగా, అన్నిటి పరంగా క్లీన్ గానే ఉంది. బాగాలేదని అయితే చెప్పను. ఇంకా ముందర జనాలు ఫిల్ అయితే కానీ చెప్పాలి ఎట్లుంటుంది ఏంది అనే పరిస్థితి. సో ప్రెసెంట్ అయితే ఒక 50% ఆక్యుపెన్సీ, అంతే ఎక్కువ లేదు. 50% 70% సీట్స్ అయితే ఫుల్ అయి ఉన్నాయి. ఇంకా మొత్తం ఫుల్ అయితే కదా మనకి అసలైన హడావిడి ఉండేది. అండ్ నాకు ఎక్కడన్నా ఒక 20-30 మినిట్స్ టైం దొరికితే నేను జనరల్ కోచెస్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో రష్. మన వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు. దీని అడ్వాంటేజ్ అనాలా డిసడ్వాంటేజ్ అనాలా నాకైతే అర్థం కావట్లే. ఈ ట్రైన్ ఏంటంటే ప్రతి ఒక్క బోగి లోపల నుంచి అయితే ఇంటర్ కనెక్టెడే. ఇది వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే, సో ప్రెసెంట్ అయితే మనం కాట్పాడి వరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ రేణిగుంట, రేణిగుంట తర్వాత నెల్లూరు, నెల్లూరు తర్వాత ఒంగోలు, ఒంగోలు తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత విశాఖపట్నం, విశాఖపట్నం తర్వాత భువనేశ్వర్, భువనేశ్వర్ తర్వాత ఖరగ్పూర్, ఖరగ్పూర్ తర్వాత మాల్డా. ఇదన్నమాట మన ట్రైన్ వెళ్ళే రూట్ అయితే. మధ్యలో చాలా స్టాప్స్ లాగుతుంది, మీకు అప్రాక్స్గా రూట్ అయితే చెప్పాను అంతేను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా అన్ని ట్రైన్స్లో ఏంటంటే మనకి బోగి టు బోగి కనెక్టివిటీ అనేది అంత బాగోదు. ఇదంతా ఓపెన్ ఏరియా ఉండి మొత్తం కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. బట్ ఇది చూస్తే మొత్తము క్లోజ్డ్ ఇచ్చారు. సో మొత్తం ఇదంతా చూడొచ్చు. ఇది మంచి మేజర్ అప్గ్రేడ్ నా దృష్టిలో అయితే. సో ఇది నడిచేది అయితే మంచి సెక్యూర్గా ఉంటుంది. తొర్రీలు ఉండడం, బొక్కలు ఉండడం అట్లాంటివి అయితే ఏం లేదన్నమాట. ఇదంతా మొత్తం క్లోజ్డ్గా ఇచ్చాడు, మొత్తం సెక్యూర్ ఉంది చూడొచ్చు మీరైతే. ఇది ఒక మేజర్ చేంజ్ మనకి మామూలు వాటితో, మన అమృత్ భారత్తో కంపేర్ చేసుకుంటే. సో మీకు ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ రైల్వే ట్రాక్ అయితే వెళ్ళిపోతుంది మీరైతే చూడొచ్చు. అది వచ్చేసి చిత్తూరుకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనం టువర్స్ చెన్నై అరకోణం వైపు వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అది చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళే లైన్, ఇది అరకోణం మీదుగా రేణిగుంట వెళ్ళే లైన్ అనమాట. సో ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది. బండి అయితే ప్రెసెంట్ 10 నిమిషాలు లేట్గా నడుస్తుంది అనమాట. కానీ రేణిగుంట వెళ్ళేసరికి అయితే కవర్ చేసేస్తాడు ఖచ్చితంగా, తక్కువ టైమే కాబట్టి. సో ఈ ట్రైన్కి వాష్రూమ్స్ కూడా ఒకసారి అయితే చూపిస్తా, తిట్టుకోకుండా ఒకవేళ బాగాలేపితే. సో వాష్రూమ్స్ ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఇండియన్ సీట్ అనమాట. ఇక్కడ మనకి ఒక హోల్డర్ అయితే ఉంది టిష్యూస్ వాటికి. అండ్ ఫుడ్ ఆపరేటర్ ట్యాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సోప్ది అయితే ఉంది, బట్ సోప్ లేదా వస్తుంది సోప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక మంచి మిర్రర్ ఉంది అండ్ ఎల్ఈడి లైట్స్. సో మంచి విషయం ఏంటంటే మనకి ప్రతి దగ్గర స్మోక్ డిటెక్టర్స్ అయితే ఉన్నాయి.
దీంట్లో ఎవరు సిగరెట్ కాల్చడానికి అయితే లేదు. బయట ట్రైన్స్ లో అయితే కొంతమంది బాత్రూమ్స్ సిగరెట్ కాలుస్తారు కదా, దీంట్లో ఆ విధంగా కాల్చడానికి లేదు. స్మోక్ డిటెక్టర్ అలారం అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మనం రేణిగుంట జంక్షన్ కి అయితే వచ్చాం అన్నమాట. బండి దాదాపు గంట లేట్ గా వచ్చింది రేణిగుంట జంక్షన్ కి అయితే. అసలు ఏందో తెలియదు కానీ నిదానంగా చాలా స్లోగా వస్తుంది అన్నమాట ట్రైన్, అయితే చాలా డిలేగా వస్తుంది అసలు బండి. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను, చూద్దాం ఫుడ్ అతను ఎక్కడ ఉన్నాడో, పోయి మన సీట్ కాడే వెయిట్ చేద్దాం, బెస్ట్ ఆప్షన్. మళ్ళీ అక్కడ వచ్చి అక్కడ ఉంటే అతను చేతుక్కుంటాడు. సో ట్రైన్ లో మనకి ఇన్ డిస్ప్లే అనౌన్స్మెంట్స్ కూడా అయితే ఉన్నాయి, డిస్ప్లే చూపిస్తుంది అండ్ ఆల్సో అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంటి అనేది. బై 61 కా 61 లేదు. సో వచ్చేసింది ఫైనల్లీ ఫుడ్ అయితే. సో ఫుడ్లో ఏమేమి తెప్పించుకున్నాను అనేది నేను మీకు మళ్ళీ అయితే చెప్తాను. కొంచెం బయట అయితే అటు ఇటు తిరుగుదాము. సో ఈ ట్రైన్లో మనకి ఒక నెగిటివ్ ఏంటంటే ప్యాంట్రీ కార్ అయితే ఉండదు, ఏం ఫుడ్ అయినా సరే బయట నుంచి తెప్పించుకోవాలి, లేదా ఆన్బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంటుంది. సో బయట నుంచి పొట్లాలు ఎక్కించేసి అమ్ముతారనమాట, అదొక ఫ్యూచర్ అయితే ఉంది ఇందులో. ఫుడ్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు, దొరుకుద్ది కానీ ప్యాంట్రీ అయితే లేదు, అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చే సిస్టమ్ అయితే లేదు. ఇంకా ఎక్కడికక్కడ ఎక్కిస్తుంటారు అమ్ముతుంటారు ఆ సిస్టమ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినట్టు మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అండ్ మనం రేణిగుంటలో ఉన్నాం కదా, సో తిరుపతి నుంచి విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఈ ప్లేసెస్ అన్నిటి ట్రావెల్ చేసేవాళ్ళు రేణిగుంటకు వచ్చేసి రేణిగుంట నుంచి ఎక్కాల్సి వస్తుంది. తిరుపతి టు రేణిగుంట వచ్చేసి 13 కిలోమీటర్లు, అంత ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. అంతేకాదు మనకి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ కూడా అయితే అవుద్ది భోగిల్లో, మీరు చూడొచ్చు. సో మనం తీసుకున్న ఫుడ్ అయితే ఇదే, నేను టిఫిన్స్ కాంబో తెప్పించుకున్నా. ఇందులో ఒక వడ, ఒక ఇడ్లీ, ఒక పరోటా, ఒక చపాతి, ఒక దోశ ఇన్ని వస్తాయి. ఇన్ని నేను ఇప్పుడు తింటే గ్రేట్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 150 రూపీస్ అయితే పడింది. సో చూడండి, ఒక పక్క అమృత్ భారత్ రాజధానితో ప్రిఫరెన్స్ ఇస్తాము అది ఇది అని చెప్పి 150 డైలాగులు వేసారు. మార్నింగ్ నుంచి ఇది 3rd టైమ్ 4th టైమ్ మన ట్రైన్ ఆపేసి వేరే ట్రైన్స్ ని పంపేయడం అయితే. సో రైట్ నో మనం వచ్చేసి గూడూరు జంక్షన్ లో అయితే ఉన్నాము. సో అది వచ్చేసి తిరుచిరాపల్లి టు హౌరా వెళ్ళే ట్రైన్ అనమాట, దాన్ని అయితే పంపిస్తున్నారు. మంది అది ఒకే రూట్ లో వెళ్తుంది కానీ దాన్ని పంపించేసి మన దాన్ని అయితే ఆపుతున్నారు. ఇంకా ఏమాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మనకి అర్థం కావట్లే. టైమ్ 3:00 అవుతుంది, లైట్ లాపలేదు, గోల గోల వినిపిస్తుంది నీకైతే, మొత్తం గోల అనమాట, నిద్రే పట్టట్లేదు. మార్నింగ్ చెప్తా అసలు ఏం జరుగుతుందో ఏందో. గుడ్ మార్నింగ్ గైస్, ఈరోజు మన జర్నీలో day 2 అనమాట. సో రైట్ నో మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి కొన్ని దగ్గరలో అయితే ఉన్నాము. ట్రైన్ మార్నింగ్ 6:30 తునికి రావాల్సింది, 8:00 అయితే తునికి వచ్చింది. కానీ విశాఖపట్నంకి ఆన్ టైం వెళ్ళిపోతే టెన్షన్ అవసరం లేదు. మీకు విషయం తెలుసా, ఈ ట్రైన్కి తుని ఆన్ టైం వచ్చేసి 6:30 ఇచ్చారు, విశాఖపట్నం ఆన్ టైం వచ్చేసి 10:40 ఇచ్చారు అనమాట. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, దాదాపు 4 అవర్స్ ఇచ్చారనమాట తుని నుంచి విశాఖపట్నంకి. నార్మల్లీ అయితే 1.5 అవర్ అయితే సరిపోద్ది మ్యాక్స్, బట్ 4 అవర్స్ ఇచ్చారు. స్లాక్ టైం ఎక్కువ ఇచ్చారు, అంటే ఇప్పుడు తునికి రావడానికి లేట్ అయింది కదా, అట్లా లేట్ అయినప్పుడు దాన్ని మధ్యలో కవర్ చేయడానికైతే. కానీ ఖచ్చితంగా నా మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో మారుస్తారు, ఎందుకంటే చాలా దగ్గరలో స్లాక్ టైం అయితే చాలా ఎక్కువ ఉంది, త్వరగానే వచ్చేస్తుంది చాలా స్టేషన్స్కి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి టైమింగ్స్ అయితే మారుస్తారు. రేణిగుంట నుంచి అంటే తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు దాదాపు జర్నీ కనుక చూసుకున్నట్టయితే 14-15 గంటలు ఉంది, అంత అవసరం లేదు. ఈ ట్రైన్ గట్టిగా 11 గంటల్లో గుర్తేస్తుంది. సో తుని నుంచి మన ట్రైన్ 8:10 అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం విశాఖపట్నంకి ఎన్నింటికి రీచ్ అయ్యింది. నాకు తెలిసి విశాఖపట్నంకి అయితే 10:40 ఆన్ టైం కదా, 10 లోపే రీచ్ అయిపోద్ది ఈజీగా. సో మార్నింగ్ లేచిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే వాష్రూమ్స్ అయితే గబ్బు గబ్బు అయిపోయినాయి అనమాట. 2 వాష్రూమ్స్, ఆ బోగి అయితే పర్ల కొంచెం బాగున్నాయి, ఈ బోగి వాష్రూమ్స్ అయితే గబ్బు గబ్బు అయిపోయినాయి. మామూలుగా కాదు, ఫ్లష్ ఏమి చేయాలి చూపిస్తే ఎందుకు, ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్, చూపించడం కూడా వేస్ట్, సగం మంది భయపడతారు చూపిస్తే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్ అనమాట, అండ్ ఇదంతా కొంచెం వేస్ట్ అయితే పడేసారు. చూస్తున్నారా రైస్ ఇదంతా వచ్చేసి, అది రైస్ ఎవరో పడేసేసరికి తొక్కి తొక్కి బంక బంకగా అయిపోయింది ఏరియా అంతా. ఆ బంక్ అంతా లోపలికి వెళ్తుంది అనమాట. చూడండి ఇగోండి రైస్ కూడా ఇక్కడంతా పడేస్తున్నాడు, ఇక్కడైతే చూడవచ్చు మొత్తం రైసేనమాట. ఇదంతా వచ్చి మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. నేను మామూలుగా ఇక్కడ నిలబడి వీడియోలు తీస్తా, ఇప్పుడు అసలు నిలబడి లేకుండా మొత్తం జారిపోతుంది దీనివల్ల. సో నేను రాత్రి అరౌండ్ 2-3 అప్పుడు ఒక గ్యాంగ్ అయితే ఎక్కాను, దాదాపు ఒక 15-20 మంది. మొత్తం గోల గోల అనమాట, రచ్చ చేసి పడేసారు. దాదాపు హాఫ్ అన్ అవర్
అందరూ వన్ అవర్ వాళ్ళ సీట్ కోసం వెతుక్కోవడానికి మొత్తం లైట్లన్నీ ఆన్ చేసేసి గట్టి గట్టిగా అరుస్తా పెద్దోళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉంటారు కదా సో మొత్తం డిస్టర్బెన్స్ అనమాట అది అయిపోయినా ఒక వన్ అవర్ ముందు వాళ్ళు అయితే ఎక్కారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చారు వాళ్ళు వన్ అవర్ గోలే వీళ్ళకి వాళ్ళ కళ్ళలో మడవైంది కొంచెం పక్కన ఉన్నారు రాత్రి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే మొత్తం ఇద్దరంతా డిస్టర్బెన్స్ అనమాట సో ట్రైన్ అనకాపల్లి దగ్గరలో ఉందన్నమాట ఇక్కడైతే స్లో చేశాడు చూస్తున్నారా మాక్సిమం నాకు తెలిసినంత వరకు అనకాపల్లిలో ట్రైన్ చాలా సేపే ఆపేస్తాడు ఎందుకంటే ఇంకా 2 అవర్స్ టైం ఉంది మనకి వైజాగ్ వెళ్ళడానికి మనోడు ఎల్లీగా వచ్చేసాడు కాబట్టి మంచిగా మనల్ని అనకాపల్లిలో ఒక అరగంట అన్న కూర్చోబెడతాడు తక్కువలో తక్కువ చూద్దాం సో ఈ రివర్ నేమ్ వచ్చేసి శారదా రివర్ అనమాట మనకి అనకాపల్లి ఎంటర్ అయ్యే ముందే ఉంది ఈ రివర్ అయితే నేను చెప్పే కదా ఖచ్చితంగా ఆపేస్తాడని మాట ప్రకారమే ఆపేసాడు నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల తర్వాత అనకాపల్లికి వెళ్తాడు అనకాపల్లిలో ఇంకో అరగంట కూర్చోబెడతాడు మినిమం ఏదో ట్రైన్ ఏ ట్రైన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ బ్రిడ్జ్ మీద రైల్వే వేస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది సౌండ్ అయితే పిచ్చి పిచ్చికి నచ్చుద్ది నాకైతే ఈ సౌండ్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు భువనేశ్వర్ ఐసెఫ్కి వచ్చేస్తే నడుస్తుంది ఏ ట్రైన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ట్రైన్ అయితే అప్పెల్లి లైన్ నుంచి డౌన్ లైన్కి అయితే తీసుకొచ్చేసాడు చూస్తున్నారా అది మన మెయిన్ లైన్ అనమాట అప్పెల్లి లైన్ దాని నుంచి డౌన్ లైన్కి అయితే తీసుకొచ్చేసాడు మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి డౌన్ లైన్ నుంచి లూప్ లైన్ తీసుకెళ్తున్నాడు అది మెయిన్ మనకి అప్పెల్లి లైన్ ఇది డౌన్ లైన్ ఇదిగోండి ప్రజెంట్ డౌన్ లైన్ మీదే ఉంది బండి డౌన్ నుంచి డౌన్ లూప్కి అయితే తీసుకెళ్తున్నాడు ఇదిగోండి ఇది కూడా డౌన్ లూప్ అనమాట ఇంకో లూప్కి అయితే తీసుకెళ్తున్నాడు సో ఆ అప్ లైన్ నుంచి డౌన్ తీసుకొచ్చి డౌన్ నుంచి లూప్కి ఇంకో లూప్కి చూడండి అనకాపల్లికి అయితే వచ్చింది మనకి స్టాప్ అయితే లేదు అఫీషియల్ స్టాప్ అయితే బట్ మేబీ ఇప్పుడు ఆగే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి 2 లూపులు తీసుకొచ్చాడు సో అనకాపల్లిలో మనకి అఫీషియల్ స్టాప్ అయితే లేదు బట్ త్వరగా వచ్చేసింది అని చెప్పి అనకాపల్లిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆపేసాడు సో అనకాపల్లి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈడే దిగేశారు మీరైతే చూడొచ్చు లగేజీలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళకి విశాఖపట్నం నుంచి అనకాపల్లి వచ్చే బాధ అయితే తప్పింది శాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అబ్బా 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 ఏమి దిగవు కాకను నెక్స్ట్ లెవెల్ దిగవు ఈ స్పీడ్లో మటుగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది చూడొచ్చు అల్లాడిస్తుంది ట్రైన్ అయితే వాసన పరంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సంబల్పూర్ నాందేడ్ ఎక్స్ప్రెస్ అన్నమాట బయటికి అయితే వచ్చేసింది కోసమని మనల్ని ఇప్పుడు దాకా అయితే ఆపారు సో ఇదైతే ఎగ్జిట్ అవుతుంది మనమైతే లోపలికి విశాఖపట్నంలోకి ఎంటర్ అవుతున్నాం సో ఫైనల్లీ వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ ఇక్కడికి మన ట్రైన్ 1071 కిలోమీటర్ల జర్నీని అయితే కంప్లీట్ చేసుకుంది దాదాపు హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయిపోయినట్టు అనుకోవచ్చు మనమైతే హాఫ్ అన్ అవర్ అయితే బండి ఉంటుంది ఇక్కడ నుంచి మన ట్రైన్ విజయనగరం శ్రీకాకుళం భువనేశ్వర్ మీద బాగా అయితే వెళ్తుంది అదంతా నేను మీకు పార్ట్ 2లో అయితే తీసుకొస్తాను వీడియో ఇప్పటికే చాలా లెంత్ వచ్చేసి ఉంటుంది నాకు తెలుసు సో అందుకే మీ ముందుకి ఇంకో పార్ట్ అయితే తీసుకొస్తాను ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి సో పార్ట్ 2 మీకు అయితే నెక్స్ట్ డే వచ్చేస్తుంది స్టే ట్యూన్డ్ సో మై 11 సర్కిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి ఐఫోన్ 15 అండ్ 20% ఎక్స్ట్రా క్యాష్ అయితే విన్ అవచ్చు కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అండ్ ఆల్సో దీంట్లో టాప్ ప్రైస్ కింద మీరు ఎస్యూవీ కార్ అయితే గెలుచుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి